హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రెడ్డి వేదాగ్స్ మీరు బాగున్నారా మేము చాలా చాలా బాగున్నామండి మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి వచ్చేసి నిన్నైతే రాగులు మలక కట్టి రాగి పిండి అయితే తయారు చేసినాను కదా రాగి పిండితో ఇలా ఈరోజు రాగి జావా అయితే ప్రిపేర్ చేస్తున్నానండి రాగి జావా ఎలా చేసుకోవాలో చూడండి ఒకసారి వచ్చేసి ఫస్ట్ నేను మామూలుగా చిన్న గిన్నె అయితే పెట్టుకున్నానండి చిన్న గిన్నెలో కొన్ని నీళ్ళు అయితే మనకు ఎంత కావాలనో రాగి జావ ఆమె కొన్ని నీళ్ళైతే యాడ్ చేసుకోవాలండి ఒక పక్కన వచ్చేసి రాగి జావకి ఇంకొక పక్కన పాలు కాచుకుంటున్నానండి రాగి రాగిజావ లేకే పాలు పెట్టుకున్నాను అనమాట అటు సైడు ఒంటికి ఎంతో చలవనిచ్చే రాగి జావ ఈ సమ్మర్లో అయితే పొద్దున్నే తాగితే మంచిదండి రోజు ఒక గ్లాస్ తాగితే మన బాడీకి మంచిది బాడీ కూడా అంత వేడి లేకుండా కొంచెం కూల్గా ఉంటుందండి రాగులు మళ్ళా మొలక కట్టుకోవడం వల్ల బాడీకి బాగా చలవన్నమాట బాగా హీట్ కావాలండి ఈ పక్క రాగి జావుకు పెట్టుకున్నాం కదా వాటరు బాగా అవి వేడి బాగా మసాలాలు అనమాట నీళ్ళు వచ్చేసి నేను బాదం పప్పు జీడిపప్పు అండి దాంట్లో వేసి కొంచెము పచ్చాపచ్చగా ఆడేసుకుంటున్నాను అనమాట అదైతే తీసుకున్నానండి అలా బాదం పప్పు జీడిపప్పు ఏంటన్నా నట్స్ అలా కచ్చాపచ్చగా చేసుకోవచ్చు అని అదైతే ఒకటి తీసుకున్నాను అనమాట అలా తాడులాగితే అవి కచ్చాపచ్చగా కట్ అవుతాయి అనమాట అన్నీ మెత్తగా లేకుండా మరి మరి ఎక్కువ పెద్ద పెద్దవి లేకుండా అట్లా సన్న సన్నగా కట్ అవుతాయి అనమాట జీడిపప్పు బాదం పప్పు అలా పట్టుకున్నాను అనమాట జీడిపప్పు బాదం పప్పు వేసుకుంటే కొంచెము బాగుంటాయండి రాగి జావలేకి పిల్లలకు కూడా ఇవ్వచ్చు అనమాట అలా నీళ్ళు అయితే పక్కన వేడైతానండి అటు సైడ్ అయితే పాలు పెట్టుకున్నాను రాగి జావలోకి పాలు కొన్ని యాడ్ చేసుకుంటే బాగుంటాయండి వీడియోని వస్తే చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఎలా రాగి జావ ప్రిపేర్ చేస్తారో ఒకసారి కామెంట్ అయితే చేయండి మేమైతే ఇక్కడ మా పల్లెటూర్లో అయితే జావ ఇలా ప్రిపేర్ నీళ్ళు నీళ్ళైతే పక్కన మసులుతున్నాయండి పక్కన ఇంకో చిన్న గిన్నె తీసుకొని గిన్నెలో కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకొని మనం నిన్న కట్టి రాగి పిండి అయితే అలా డబ్బాకైతే పెట్టుకున్నాం కదా కొంచెం టూ స్పూన్స్ వేస్తున్నానండి పిండిని రెండు స్పూన్లు వేసేసి ఉండలు లేకుండా మెత్తగా అలా కలుపుకోవాలండి అంత చేత్తో డైరెక్ట్ వేస్తే అలా ఉంటూ అండి అలా పక్కన గిన్నెలో మనము కలుపుకోవాలన్నమాట బాగా ఉండలు ఉండలు లేకుండా బాగా మెత్తగా నలుపుకోవాలన్నమాట అలా పక్కన నీళ్ళు అయితే కాగినాయి కదా వేడైనాయండి అందులోకి ఈ మన రాగి పిండి అయితే వేసుకోవాలన్నమాట పిండి కలుపుకునే నీళ్ళు వేసిన వెంటనే చిన్న గరెటితో అయితే కలదిప్పుకుంటూ ఉండాలండి ఉండలు కట్టకుండా అలా వేసేసి వెంటనే ఇంకా గెరెటతో కలిదిప్పుకోవాలన్నమాట ఉంటలు ముంటలు కడుతుంది లేకపోతే అలా ఒక రెండు మూడు నిమిషాలు బాగా ఉడకాలండి రాగి పిండి ఆ నీళ్ళల్లో బాగా ఉడకాలన్నమాట పాలైతే పొంగినాయి అన్నమాట పాలైతే కాగినాయి కొన్ని పాలు కూడా నేను యాడ్ చేసుకుంటున్నానండి రాగి జా రాగి జావలోకి పాలు బాగుంటాయండి వేసుకుంటే కొన్ని పాలు వేసుకొని అయినా చేసుకోవచ్చు వేసుకోకుండా చేసుకోవచ్చండి మన ఇష్టం అనమాట మనం కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు కొన్ని అయితే పాలు అయితే యాడ్ చేసుకోవాలన్నమాట నేను కొన్ని వేసుకున్నాను బెల్లమైనా వేసుకోవచ్చు రాగిజావ లేకి చక్కరైనా వేసుకోవచ్చండి మనము ఏది కావాలనుకుంటే అది వేసుకోవచ్చు అనమాట మనం తినేదాన్ని బట్టి చక్కెర కావాలంటే చక్కెర వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ చక్కెర యాడ్ చేస్తున్నానండి ఒక రెండు నిమిషాలు అది బాగా ఉడకాలండి రాగిజావ రాగి పిండి వేసినాం కదా బాగా ఉడకాలన్నమాట అది చక్కెర వచ్చేసి ఇక్కడ నేను గ్లాస్తో ముక్కలు గ్లాస్ అయితే వేసినానండి కొంచెం తక్కువ వేసుకున్నాను అనమాట ముక్కలు గ్లాస్ అయితే వేసినాను చక్కెర పిల్లలకు జలుబు ఉందండి చక్కెర తక్కువ వేసినాను అనమాట అలా కలుపుకుంటూ ఉండాలండి అంతే అండి ఎంతో కమ్మగా అండి రాగి జావ రెడీ అండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ గ్లాసులోకి తీసుకోవాలండి మరి ఎక్కువ వేడిగా ఉన్నప్పుడు తాగలేమండి కొంచెము లైట్గా వేడిగా ఉన్నప్పుడే తాగాలన్నమాట మరీ చల్లగా అయినప్పుడు తాగితే అంత టేస్ట్ అనిపిదు రాగి రాగి జావ కొంచెం లైట్గా వేడి ఉన్నప్పుడు తాగాలండి అలా గ్లాసులో తీసేసుకొని నేను పక్కన బాదంపప్పు జీడిపప్పు అయితే ఉన్నాయి కదా అవైతే లైట్గా దానిపైన వేస్తున్నానండి వాళ్ళ వీడియో వచ్చేస్తుంది అండి నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి అలా గ్లాస్ కేసేసుకొని బాదంపప్పు జీడిపప్పుతో సర్వ్ చేసుకుంటే జావా రెడీ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ఓకే అండి బాయ్ అండి సార్ ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇలా మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదండి బాదం పప్పు జీడిపప్పు నేనైతే వేస్తున్నాను అనమాట పెద్దోనికి ఇస్తాను తాగుతాడు అంతే అండి రాగి జావా రెడీ అనమాట ఓకే అండి